అతనికి వచ్చే 2 సీట్లా 3 సీట్లా 1 సీటా లేకపోతే ఏంటి అతని పరిస్థితి ఏమేది ఏమో తెలియకపోయినా తెలుగుదేశం కాకుండా ఇంకొక ఎవరో మాకు సహకరిస్తారనే భావంతోనే భారతీయ జనతా పార్టీ 25 పార్లమెంటు స్థానాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా వదులుకోవడానికి సిద్ధపడిందంటానే వాళ్ళ రాజకీయ ఆలోచనలు మనకు అర్థమైనాయి. తరువాత దాని కొనసాగింపుగానే కన్నా లక్ష్మీనారాయణ లాంటి మరి కరుడు గట్టిన వైఎస్ఆర్ అభిమానిని లేదా జగన్మోహన్ రెడ్డి అత్యంత జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా రాజకీయ పెద్దన్న కన్నా అనేది అందరూ మాట్లాడుకుంటున్నది. కాబట్టి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రయోజనాలను రక్షించడానికి మరింత దగ్గరగా జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసే వ్యక్తిని నియమించారని మేము అనుకుంటా ఉన్నాం.